మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికి వందనములు. దేవునికి స్తోత్రములు. దయాదాక్షిణ్యములు కలిగిన దేవుడు, దీర్ఘశాంతుడు, కృపాతిశయము కలిగిన దేవుడు ఈరోజు కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 145వ కీర్తన 9వ వచనము. యెహోవా అందరికీ ఉపకారి. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. తన మార్గములన్నిటిలో నీతి కలిగిన వాడైన యేసయ్య ప్రేమను బట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా, మన దేవుడు పడిపోయిన వారినందరినీ ఉద్ధరింపచేసి కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తి సర్వజీవులకు తగిన కాలమందు ఆహారమిచ్చి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచే దేవుడు, గొప్ప దేవుడు, అందరికీ ఉపకారి అయిన యేసుక్రీస్తు ప్రభువు. కష్టకాలమందు యేసయ్య యందు భయభక్తులు కలిగిన వారు మొర్రపెట్టగా ఆపదలన్నిటిలో నుండి విడిపించే ఉపకారి మన యేసయ్య ఒక్కరే. లోకమును ఎంతో ప్రేమించి ప్రతి ఒక్కరి పాపముల ప్రాయశ్చితార్థమై ప్రాణార్పణ చేయుటకు పరమును వీడి భూమిపైకి ఏతెంచిన వారు అందరికీ ఉపకారి అయిన యేసుక్రీస్తు ప్రభువు. వ్యభిచారము చేయుచు పట్టబడిన స్త్రీని అందరూ రాళ్లతో కొట్టి చంపాలని యత్నించిన తన కృపాబాహుళ్యమును బట్టి మరణము నుండి విడిపించి కాపాడిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. భూమిపై యేసయ్య 33.5 సంవత్సరముల జీవిత కాలములో అపకారము చేసిన వారికి సహితము ఉపకారము చేసిన ఏకైక దేవుడు, ప్రభువు, రాజు యేసుక్రీస్తు ప్రభువు. పక్షపాతము లేని దేవుడు. అందరికీ ఐశ్వర్యమును, గొప్పతనమును అనుగ్రహించి అందరికీ బలమును అనుగ్రహించే దేవుడు. దేవుడు అన్యాయము చేయుట అసంభవము. సర్వశక్తుడు. ఏ దుష్కార్యమును చేయక న్యాయము తప్పక. యోబు గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనములో చెప్పబడినట్లు, నరులమైన మనము చేసే కార్యములను బట్టి మన అందరికీ ప్రతిఫలము అనుగ్రహించే దేవుడు. సరి అయిన త్రాసు ఉపకారి అయిన దేవునికి ఇష్టమైనది. దేవుడు ఐగుప్తు దేశములో చేసినట్లు ఇస్రాయేలీల వారికి ఇతరుల మనుషులకు మధ్యను సూచక క్రియలు మహత్కార్యములను జరిగించుచు చాచిన చేతితో ఐగుప్తీయులకు భయమును పుట్టించి దేవుని ప్రజలను పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి ప్రవేశింపచేశారు. తను నమ్ముకొనిన వారికి ఉపకారము చేసిన దేవుడు యేసయ్య. మనము యేసయ్యను నమ్ముకొనిన ఎడల దేవుడు మనలను ప్రేమించి మన పరిస్థితిని పరిశీలించి వాటన్నిటి నుండి విడుదల అనుగ్రహించే మహత్యము కలిగిన దేవుడు. అందరికీ ఉపకారము చేయుటకై పక్షపాతము లేని దేవుడు. ఇటలీ పటాలములో రోమీయుడైన శతాధిపతి కుర్నేలి అన్యుడైనను దేవుని యందు భయభక్తులు కలిగి దాన ధర్మ కార్యములు చేయువాడైనందున దేవుడు అతనిని దర్శించగా అపోస్తలుల కార్యము 10వ అధ్యాయము 35వ వచనము 36వ వచనములలో చెప్పబడినట్లు, దేవుడు పక్షపాతము లేనివాడని ప్రతి జనములోనూ యేసయ్యకు భయపడి నీతిగా నడుచుకుని వారిని అంగీకరించి ఉపకారము చేయు దేవుడని పేతురు ప్రస్తావించారు. యేసయ్య అందరికీ ఉపకారి. ఆయన అందరికీ ప్రభువు. ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును అనుగ్రహించి యావత్తు భూమి మీద ఒకని నుండి సమస్త జాతి మనుషులను సృష్టించి దేవుని వెదుకు నిమిత్తము వారికి నివాస స్థలములను ఏర్పరిచి మనము యేసయ్య యందు బ్రతుకులాగున ఆయన మనలను అందరికీ సమీపముగా ఉంచే దేవుడు, మనకు సమీపముగా ఉండే దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీవు ఎవరివైనా సరే, నీ పరిస్థితి ఏదైనా సరే, నీకు ఉపకారము చేసే తండ్రి అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో ఉన్న దేవుడు యేసయ్య ఒక్కరే. మనము ఆయన యందు భయభక్తులు ఉంచితే చాలు, మనకు ఏదైనా కొదువుందో, ఏదైతే లేమి కలిగి మనము ఉన్నామో
దానిని అనుగ్రహించి ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నవాడు మన దేవుడు. మనము ఎలాంటి వారమైనా సరే యేసే ప్రభువని నోటితో ఒప్పుకొని తండ్రి అయిన దేవుడు యేసయ్యను మృతులలో నుండి లేపారని హృదయమునందు విశ్వసిస్తే చాలు. ఆయన మనలను ప్రతి పరిస్థితి నుండి రక్షించి మన శత్రువు నుండి విడిపించి మన బ్రతుకులలో ఉపకారము చేసే దేవుడు. యేసయ్యను నమ్ముకుందాం. దేవుని వలన మేలులను ఆశీర్వాదములను పొందుకుందాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.